దినేష్ గారు ఏమంటారు సాయి గారు ఈరోజు నెలకొన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు ఇంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి సందర్భం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కేవలం ఏదో ఆయననన్నారో లేకపోతే ఇంకోటనో ఆ కారణం చేతనో ఈ సందర్భం రాలేదు ఈ పరిస్థితులు తలెత్తలేదు గతంలో అనేక సార్ల నుంచి చూస్తున్నాం మనం అనేక సంవత్సరాల నుండి అనేక మంది ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులని ఆఖరికి స్కూల్కి వెళ్ళే చిన్నారులను సైతం వ్యక్తిగతంగా తూలనాడి అవహేళన చేసి వారిని కించపరిచే విధంగా ఎన్నో మాటలు అన్నారు ఎన్నో సందర్భాలలో వాడారు ఆ భాషన్ అయినప్పటికీ ఈరోజు వరకు కూడా అటువంటి వాటిపైన ఎప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు ఎందుకంటే కేవలం తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం దేశంలో అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రం దీన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా ఎంతో అవసరం ఉన్నది గతంలో జరిగిన నిర్లక్ష్యాల నుండి కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇతర ఇతరాత్ర అన్యాయాలను కానీ సవరించాల్సిన అవసరం ఉన్నది అనే రీతిలో ఆయన ముందుకు వెళ్తూ వచ్చారు ఈరోజు వరకు కేవలం అభివృద్ధి ప పదం మీదనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల పైననే ఆయన దృష్టి సారిస్తూ వచ్చారు కానీ ఈరోజు ఇంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా కేంద్రం మన దగ్గర పండే బియ్యాన్ని ఏదైతే పారాబల్ట్ రైస్ ఉన్నదో దాన్ని ఇక నుంచి తీసుకోబొమ్మని ఎఫ్సిఐ ద్వారా చాలా స్పష్టంగా అనేక సందర్భాలలో చెప్తూ వచ్చింది అనేక లేఖలు ఇస్తూ వచ్చింది ఇకపైన కొనబోము అనేసి చాలా కేటకారికలుగా మొన్ననే ఒక లేఖ రాయడం కూడా జరిగింది అన్ అటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలుకోరి ఈ యాసంగిలో వరి వేయొద్దు ఇతరత్ర పంటలను మరలిద్దాం మీరు కూడా దానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుందాం మీకు ఏదైతే మంచి జరుగుతుందో అనే రీతిలో మాట్లాడడం జరిగింది కానీ అటువంటి సందర్భంలో కూడా కేంద్రం స్పష్టంగా తీసుకోదని చెప్పిన తర్వాత కూడా దాన్ని ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మభ్యపట్టే విధంగా మీరు వరి వేయండి మేము కొంటాము మేము కొనిపిస్తాము మేము చేస్తాము అంటే ఆ పరిస్థితి ఎట్లా తలెత్తుందంటే తెలంగాణ మీకు తెలుసు దేశంలో ఈరోజు అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి పంజాబ్తో పోటీ పడి కూడా మనం ఆ స్థాయికి వచ్చినాం ఈరోజు అంత స్థాయిలో మనం కనుక అన్ని లక్షల మెట్రిక్ టన్నులు వరి పండించిన తర్వాత కేంద్రం కొనము అని చేతులు ఎత్తేసిన రోజున రైతులు ఏమవ్వాలండి వాళ్ళ ధాన్యాన్ని అంతటిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకుని ఏం చేయాలి ఆ సందర్భంలో వాళ్ళందరూ ఎంత మనోవేదనకు గురవుతారు ఎంత ఆందోళనకు గురవుతారు ఆందోళనకు గురైన సమయంలో వాళ్ళలో ఎవరైనా కనుక మనోధైర్యం కోల్పోయి చేసుకోరాని పనులు చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి ఇటువంటివన్నీ చూసిన సందర్భంలోనే బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు రాజకీయం కోసం రైతులని కూడా బలి తీసుకునే విధంగా నిర్ణయాలు చేయాలనేసి ప్రేరేపిస్తున్నారు అనే ఆవేదనలోంచి అటువంటి మాటలు వచ్చినాయి తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు మేము కోరుతున్నవన్నీ కూడా ఏది కూడా ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లో కానివ్వండి ఇంకోటి కానివ్వండి తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో కానివ్వండి లేకపోతే తెలంగాణకి అధిక నిధులు ఏదైతే రావాల్సి ఉండేనో వాటిపైన కోతబెట్టిన వాటి విషయంలోనే ఆయన రెండు రోజుల నుంచి కూడా మాట్లాడడం జరుగుతుంది మీరు చూశారు వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నాలుగు వందల యాభై కోట్లు ఇప్పటివరకు మాకు ఇస్తలేరు అనే విషయం ఆయన చెప్పడం జరిగింది దానిపైన ఎక్కడ కూడా స్పందన కనిపిస్తలేదు అదేవిధంగా విభజన చట్టంలోని హామీలు ఏవైతే రావాలనో తెలంగాణకి వాటిపైన అనేక సార్లు లేవనెత్తినప్పటికీ ఈ రోజుకి కూడా దానిపైన ఎక్కడ కూడా స్పందన కనిపిస్తలేదు అదేవిధంగా దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా కేటాయించలేదు అనే ఆయన పాయింట్లు ఏమైనా దానిపైన ఒక స్పందన కనిపిస్తలేదు ప్రతి జిల్లాకి ఒక నవోదయ ఇవ్వాలనేసి స్పష్టంగా దాని విధి విధానాల్లోనే ఉన్నప్పటికీ తెలంగాణకు ఈరోజు వరకు కేటాయించలేదు దానిపైన ఆయన ప్రశ్నించారు దానిపైన ఎక్కడ కూడా సమాధానం రాదు అదేవిధంగా తెలంగాణ వాట ఏదైతే గో గోదావరి కానివ్వండి కృష్ణా కానివ్వండి వీటికి సంబంధించి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ట్రిబ్యునల్కి ఎందుకు వేసి మా వాట మాకు తేల్చరు అనేది ఆయన ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నారు దానిపైన ఎక్కడ కూడా సమాధానం రాదు మాకు రావాల్సిన జీఎస్టీ బకాయిల దగ్గర నుంచి అనేక అనేక విషయాలు ఉన్నాయి వాటన్నిటిపైన ప్రశ్నిస్తూనే ఉన్నాం వాటిని ఈరోజు సందర్భం వచ్చింది రాజకీయాల కోసం రైతులను బలిపెట్టే విధంగా వ్యవహరిస్తోంది అనే ఆవేదనలో నుంచే ఈరోజు ఇటువంటి పరిస్థితి తలెత్తింది తప్పితే మాకు ఎవరితోనో వ్యక్తిగతంగానో ఇంకోటి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇందాక సత్యం గారు చెప్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతకాలం బీజేపీకి ఎంతో కొంత సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి తల్లింది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం మా విధానం ఎప్పుడైనా సరే ఇరు జాతీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో దేశాన్ని పాలిస్తున్నాయి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండింటికి కూడా మేము సమదూరం కానీ ఎప్పుడైనా సరే దేశానికి సంబంధించో లేకపోతే ప్రజలకు సంబంధించో మేలు జరిగే నిర్ణయాలు ఏమన్నా ఉన్నాయనుకుంటే తప్పకుండా వాటిని మేము ఎవరైనా సరే మేము వాటిని సమర్థిస్తాం అటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్రాలు కలిసి సఖ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందనే సూత్రాన్ని ప్రాథమికంగా ఏదైతే మన ఫెడరల్ స్ఫూర్తి దానిలో భాగంగానే మేము పోతాం తప్పితే మాకేదో బీజేపీ వాళ్ళు మాకేదో జాతి వైరం లేదు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాకేదో చుట్టాలు కాదు ఎవరిని కూడా మేము కేవలం తెలంగాణ ప్రయోజనాల దృక్పథంలోనే చూస్తాము సాయి గారు మాకు వారి పట్ల ప్రేమ లేదు వారి పట్ల శత్రుత్వము లేదు రెండు లేవు మాకు అలా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల సంక్షేమం తప్పితే మాకు ఇంకో ఎజెండా అనేది లేనే లేదు అందులో భాగంగానే మేము ఈరోజు ఈ ప్రశ్న లేవని ఎత్తున్నాం వాటిపైన పోరాటం చేస్తామని చెప్తున్నాం మంచి పాయింట్